వ్యక్తులను వ్యక్తులుగానే చూడాలి. అంటే దేనికి దానికి సెపరేట్ అంటే దేన్ని ఎలా చూడాలో ముందు నేర్చుకోవాలి. అప్పుడు దేనికి ఎలా విలువనివ్వాలి, ఏది ఎలా ఉంచాలి మనకు అర్థమవుతుంది. సమస్య ఎక్కడొస్తుందంటే ఇప్పుడు ఆ డిఫరెన్షియేషన్ తెలియకపోయినప్పుడే సమస్య వస్తుంది. ఆ డిఫరెన్షియేషన్ అనేది తెలిసింది అనుకోండి మనకి, అంటే ఎలా ఏమిటి కరెక్ట్గా జీవితాన్ని మనం నడుపుకోగలుగుతాం. ఇప్పుడు కూడా విషయాలు అనేవి సాలిడ్ గోల్డ్ లాంటివి. అయ్యో ఇంటికి వెళ్తే పలకరించలేదే, అయ్యో ఇంటికి వెళ్తే పలకరించలేదే, మన ఇంటికి వస్తే నేను ఎట్లా చూశాను, వాళ్ళ ఇంటికి పోతే కనీసం చూడను కూడా చూడడం, మొహం పక్కకి తిప్పేసుకుందాలా. ఇక ఈ వేదన ఎటువంటి స్థాయికి మనం తీసుకుని వెళ్తుందంటే తారస్థాయికి తీసుకుని పోతుంది. వాడు కారు కొనుక్కున్నప్పుడు మన ఇంట్లో ప్లేస్ ఉంటే పెట్టుకోమన్నామే, మన బండి ఏదో బాగు చేస్తుంటే వాళ్ళ ఇంట్లో పెట్టుకోమంటే పెట్టుకునివ్వరా, ఎంత దుర్మార్గం అండి, ఇదేం మానవత్వం అండి. కరెక్టే, బాధించటం కరెక్టే, బాధపడటం సహజం, అలా బాధపడుతూ కూర్చోవటం అసహజం, అది మంచిది కాదు. జరిగింది ఓకే మంచిదే, మనుషుల గుణగణాలు తెలుస్తున్నాయి కదా, వ్యక్తిత్వాలు తెలుస్తున్నాయి కదా, అర్థం చేసుకుంటున్నాం కదా, మంచిదే. ద్వేషభావన అవసరంలా, ప్రేమ అవసరంలా, ఇప్పుడు కూడా సమస్థితిలో ఉండాలి ఏదైనా సరే. ఏది అతి సర్వత్రా వర్జయత్, విపరీతమైన ప్రేమ డేంజర్ బెల్స్ మోగిస్తుంది, విపరీతమైన ద్వేషం కూడా డేంజర్ బెల్స్ మోగిస్తుంది. చూడండి రెండు ఎక్స్ట్రీమిటీస్ ఉండకూడదు. అందరినీ ప్రేమించాలి, ఎవరిని ద్వేషించకూడదు, ద్వేషానికి ఛాన్స్ ఇవ్వకూడదు, మన మనసులో చోటు ఇవ్వకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఒకవేళ వారు నిజంగానే మన మనసును బాధింపజేస్తే అవసరంలే, మన పని మనం చేసుకుని వెళ్ళటమే, ఆ ఒచ్చులో పడకుండా రొచ్చులో పడకుండా పక్క నుంచి వెళ్ళిపోవటమే. అంతేగా అక్కడ దారులు ముళ్ళు ఉన్నాయి మనకు కనపడలా, అడుగు వేయగానే గుచ్చుకోగానే ఆ తర్వాత చూసాం అన్ని ముళ్ళే అని తెలిసినాయి, అప్పుడేం చేస్తామండి మనం. పక్కన దోవ కూడా కనిపిస్తోంది, పోయి బలవంతంగా చెప్పులు వేసుకుని బూట్లు వేసుకుని ముళ్ళలోంచి నడుస్తామా, లేదా పక్కనున్న దోవలోంచి వెళ్ళిపోతామా, లేదా ఆ ముళ్ళని ఎవడేశాడు ఏంటి ఏ దీని గురించి ఫైటింగ్ చేస్తామా? ఎప్పుడు ఇది ఒక ప్రయాణం, ఒక జీవనదిలాగా సాగాలి, పోయి సముద్రంలో కలవాలి, ఆ సముద్రమే సాయినాథుడు. అలా కలిసిన రోజునే పరమార్థం అర్థం. కాబట్టి సాయి బంధువులారా,